ఆశ్వయుజ మాసంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటాము. అక్టోబర్ 29వ తేదీన ధనత్రయోదశి ఏర్పడింది. ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తాము. ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట. కాబట్టి ఈ శక్తివంతమైన త్రయోదశి నాడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. ఈ ధనత్రయోదశి రోజున బంగారం అలాగే వెండి వస్తువుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందనే నమ్మకం. కాబట్టి ధనత్రయోదశి రోజున బంగార వస్తువులు అలాగే వెండి వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్లేనని వేద పండితులు చెప్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది బంగారం కొనలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ధనత్రయోదశి బంగారం కొనలేని వాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందంట. ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో ఏవైనా 2 వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి. కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. మీ ఇంటికి సిరి సంపద లభిస్తాయి. కొబ్బరికాయ అంటే పీచు తీయని కొబ్బరికాయ తెచ్చుకోవాలి. 2వది చీపురు. చీపురుని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా కొత్త చీపురు కొనుక్కోండి. ఈ త్రయోదశి రోజున కొత్త చీపురుని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు కూడా అడుగు పెడతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాణవిస్తుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా మీ ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మట్టి ప్రమిదలు ఒకటన్నమాట. ధనత్రయోదశి రోజున మట్టి దీపాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా పసుపుని కొనండి. పసుపు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. ఈ ధనత్రయోదశి రోజున బంగారానికి ఎంత శక్తి ఉంటుందో పసుపు కూడా అంతే శక్తి ఉంటుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజు మీ ఇంట్లో ఉన్న బంగారం నగలను అలానే వెండి ఆభరణాలను పాలతో కడిగి నీటితో శుద్ధి చేసి మీ పూజా గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. ఈ త్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఎంత బంగారం పెడితే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. సంవత్సరం తిరిగేలోపు మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ కుటుంబానికి ధనలాభం ప్రాప్తిస్తుంది. ధనియాలను ఐశ్వర్యానికి సూచనగా పరిగణిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు కొన్ని ధనియాలు పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ ధనియాలను తీసి మీ ఇంట్లో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో ఉంచితే మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మిగిలిన ధనియాలు మీరు రెగ్యులర్గా కూరల్లో వాడుకోవచ్చు. నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం చేయకండి, మిగతా రోజులో వాడుకోండి. ధనత్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదండి. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి. అలాగే ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే కుంకుమ. కుంకుమ అంటే మహాలక్ష్మి స్వరూపం. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కుంకుమ బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పగా ఉంటుంది. ధనత్రయోదశి రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయాలి. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే జీవితాంతం మీకు డబ్బు సమస్యలు లేకుండా కూడా ఉంటాయి. మీ ఇంటికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజా గదిలో పెట్టుకోండి. ధనత్రయోదశి రోజున ఇలా చేస్తే 3 కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయండి. కాబట్టి ధనత్రయోదశి రోజున ఒక తమలపాకును తీసుకొని పసుపుతో కానీ గంధంతో కానీ ఆ తమలపాకు పైన ఓం అని రాసి మీ పూజా గదిలో పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులు మీ బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందన్నమాట. తమలపాకు ఎండిపోయిన తర్వాత తీసేసి మీరు కుండీలో పూల కుండీలో వేసేయండి. అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తుండగా ఈ త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నమ్మకం. అందుకే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇక ఆహార విషయానికి వస్తే ధనత్రయోదశి రోజున మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది.
మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీ ఇంటికి డబ్బు కష్టాలు రావచ్చు అని చెప్తారు. రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ ధనత్రయోదశి రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. విష్ణుదేవుని అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము. అయితే ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అకన రాశియోగం లభిస్తుంది. అందుకని చెప్పి అన్ని దీపాలు ఆవు నెయ్యితో వెలిగించకూడదు. ఒక్క దీపం మటు లక్ష్మీ దీపం కింద ఆవు నెయ్యితో వెలిగించి మిగతా అన్నీ కూడా నువ్వుల నూనెతోనే వెలిగించుకోవాలి. లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఈ ధనత్రయోదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ ధనత్రయోదశి రోజున తులసి మొక్కలు తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఈ త్రయోదశి రోజున సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కలుగుతుంది. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో మంచి లాభాలు అయితే వస్తాయి. చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తారు. కాబట్టి ధనత్రయోదశి రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున మీ ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ధనత్రయోదశి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా వస్తువులను కొనటం వలన మీ సంపద రెట్టింపు కూడా అవుతుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.